साधारण पार्लमेंट प्रतिपक्ष अलर जाए बायकाट अड्डा उठाई वाल प्रतिपक्ष काबट्टी मन पार्लमेंट प्रतिपक्ष वाल चला अधिकार पक्ष में पार्लमेंट जरगक रोज तरब दिन स्टा दिन प्रजास्वाम्या खुनी चे अट अधिकार प्रतिपक्ष में सरपद कदा నేను అధికారంలో కూర్చోబెట్టింది పరిపాలన చేయమని చెప్పేసి పార్లమెంట్ ని పనిచేయించమని అక్కడ చట్టాలు చేయమని చెప్పి తప్ప దాన్ని నిరోధించమని కాదు ఆ నిరోధించే వాడికి పార్లమెంట్ లో కూర్చునే హక్కు పరిపాలన చేసే హక్కు ఎందుకు ఇవ్వాలి అటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజాస్వామ్యానికి వచ్చింది స్వాతంత్ర పోరాటం దేనికోసం జరిగింది ప్రజాస్వామ్యం కోసం జరిగింది బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని ఒక రాజరిక వ్యవస్థలాగా పరిపాలన చేసుకొని దోచుకుపోతుంటే మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించుకున్నాం ప్రపంచంలో అన్ని దేశాలు జరిగారు ప్రజాస్వామ్యం ఎక్కడ బాగుంటుంది నుంచి పని తీసుకొని అన్ని పరిశీలించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగంలో రాసుకున్నాం ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు ఈరోజు మోడీ రా మోడీ అంబేద్కర్ పొగుడుతుంటాడు రెండో ముఖ్యమైన స్తంభం రాజ్యాంగంలో ఏముంది మత సామరస్యం ఉంది లౌకికవాదం ఉంది ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి 142 కోట్ల జనాభా అని చెప్పుకుంటున్నాం ఈ 142 కోట్ల జనాభాలో 13% ముస్లింలు ఉన్నారు విడిపోయిన పాకిస్తాన్ లాగా ఒక మతం పేరు మీద మతరాజ్యంగా నడపాలా లేకపోతే సౌదీ అరేబియాలో ఒక మతరాజ్యంగా నడపాలా లేక లౌకిక రాజ్యంగా నడపాలా ఏ మతం వాడైనా ఏ భాష వాడైనా ఏ కులం వాడైనా ఏ ప్రాంతం వాడైనా అందరూ సమానం ఈ దేశంలో పౌరులు అని చెప్పేసి పౌరసత్వ ప్రతిపాదిక మీద నడపాలని చెప్పి చర్చ వచ్చినప్పుడు మొత్తం నెహ్రూ గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ భావించిందంటే మన దేశం మత ప్రాతిపదిక మీద ఉండకూడదు లౌకిక ప్రాతిపదిక మీద ఉండాలి అప్పుడే ఇంత పెద్ద దేశాన్ని ఒక దేశంగా ఉంచగలం అని చెప్పేసి అనుకుని లౌకికవాదాన్ని మన రాజ్యాంగంలో రాసుకున్నాం చాలా చాలా దేశాలు ముక్క చెక్కలు అయిపోతున్నాయి యుగోస్లావియా అనే చిన్న దేశం ఈ విశాఖపట్నం అంత కూడా ఉండదు అది 10 దేశాలుగా ముక్కలైపోయింది అంత పెద్ద సోవియట్ యూనియన్ కూడా ముక్కలైపోయి వివిధ దేశాలుగా విడిపోయింది ఈరోజు స్పెయిన్లో చిన్న దేశం ఒక జిల్లా అంత దేశం స్పెయిన్లో మేము విడిపోతాం అని చెప్పేసి ముక్క ముక్కలు తగాదా పెట్టుకుంటారు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్లో ఇప్పుడు తగాదాలు నడుస్తున్నాయి స్కాట్లాండ్ ఐర్లాండ్ ఇంగ్లాండ్ ముక్కలుగా అయిపోవాలి మాకు వేరే పార్లమెంట్ కావాలని తగాదాలు నడుస్తున్నాయి కానీ ఈ భారతదేశం గత 75 సంవత్సరాల నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇక్కట్లు వచ్చినా ఒక దేశంగా మనం ఉన్నామంటే అది లౌకికవాదం వల్ల ఉన్నామని తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు ఆ లౌకికవాదాన్ని నాశనం చేస్తానంటున్నాడు మోడీ నాశనం చేస్తాను మాకు న్యాయం జరుగుద్దని చెప్పేసి భావిస్తే ఉగ్రవాదానికి అక్కడ స్థానం ఉండదు అటువంటి ఉగ్రవాదాన్ని ప్రజలే ఏరేస్తారు సైన్యం అక్కర్లేదు కానీ ఈరోజు కాశ్మీర్లో బీజేపీ చేసిన దాని మూలంగా ఉగ్రవాదులకు మళ్ళీ కాళ్ళు వస్తాయి ఒకప్పుడు మన దేశంలో చూసాం ఖలిస్తాన్ మా పంజాబ్ అంతా మేము వేరుపడిపోతాం వేరే దేశం అయిపోతాం అని చెప్పేసి ఉద్యమం వచ్చింది మొత్తం మీద అది సద్దుమణిగిపోయింది ఒకప్పుడు అస్సాం మేము వేరుపడిపోతాం అని చెప్పేసి ఆసు ఉద్యమం వచ్చింది సద్దుమణిగింది 1967 ఆ ప్రాంతంలో మేము వేరుపడిపోతాం మీరు హిందూ రుద్దితే అని చెప్పేసి తమిళనాడులో కూడా అట్లాంటి ఉద్యమం రాబోయింది ఎందుకు వచ్చింది ఈ భాష ప్రాతిపదిక మీద మతం ప్రాతిపదిక నువ్వు చుచ్చు పెట్టేదానికి ప్రయత్నం చేస్తే అట్లాంటివన్నీ వస్తాయి లౌకికవాదం ఉంటే ఈ భాష ఏదైనా ప్రాంతం ఏదైనా ఈ దేశంలో నువ్వు మాత్రం అందరితోటి సమానమే అని చెప్పేసి నీకు నమ్మకం కలిగిస్తే అప్పుడు ఈ దేశం ఐక్యంగా ఉంటుంది అందుకని బీజేపీ ఇంకొక క్షణం ఈ దేశాన్ని పరిపాలన చేసి కొనసాగినా కానీ ఈ దేశ సమైక్యత దెబ్బతింటుంది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మేము అందరం ఒకటే ఈ దేశం అంతా ఒకటే అని చెప్పేసి ఏదైతే చెప్పుకున్నామో దానికి పూర్తి భంగం కలుగుద్ది అందుకనే ఈ దేశం ఐక్యంగా ఉండాలనుకునే ఏ దేశభక్తుడైనా కానీ ఈ బీజేపీ నాశనం కావాలని కోరుకోవాలి లేకపోతే ఇంకో రకంగా బతకదు ఈరోజు ఈ దేశంలో మనం అందరం ఒకటిగా ఉండాలంటే నీ పద్ధతులు నేను గౌరవించాలి నా మీద నువ్వు రుద్దనంత కాలం నా పద్ధతులు నువ్వు గౌరవించాలి మరి ఇంట్లోనే పిల్లలకి తండ్రులకి భార్యకి మొగుడికి వీళ్ళందరికీ చాలా తేడాలు ఉంటాయి ఒక ఆయనకు వంకాయ కూర నచ్చితే ఇంకొక ఆయనకు బెండకాయ కూర నచ్చితే ఇంకొక ఆయనకు ఇంకోటి నచ్చితే ఇన్ని సమస్యలు వస్తుంటాయి అని సర్దుకుంటుంటాం ఈరోజు దేశంలో మోడీ ఏం చెప్తున్నాడు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది మీరందరూ వెజిటేరియన్స్ అయిపోవాలి నాన్ వెజిటేరియన్ తినేదానికి లేదంటున్నారు ఒకవేళ నువ్వు నాన్ వెజిటేరియన్ తింటే చికెన్ అట్టాడి ప్రపంచంలో
ఆ పరిసరాలను బట్టి వాటిని బట్టి తిండి ఉంటుంది, బట్ట ఉంటుంది, మన వ్యవహార పద్ధతి ఉంటుంది, అన్ని పద్ధతులు ఉంటాయి. వాటన్నింటిని గౌరవించి ఒక దేశంలో ఉంటేనే ఆ దేశం ముందుకు పోదు తప్ప లేకపోతే. ఈరోజు బీజేపీ అట్ల చేయడంలో ఆడపిల్లలు చిన్న హిజాబ్ అంటాం తల కప్పుకొని స్కూల్కి వెళ్తామంటే మీరు హిజాబ్ కప్పుకొని స్కూల్కి వచ్చేదానికి లేదని చెప్పేసి వాళ్ళు ఎల్గొట్టేశారు కర్ణాటకలో. ఈరోజు మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నారు కొంతమంది వాళ్ళు బీఫ్ తింటారు, నువ్వు బీఫ్ తినేదానికి లేదని చెప్పేసి గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి. స్టాండ్ స్వామి అని చెప్పేసి ఒక క్రైస్తవ మత గురువు ఒరిస్సాలో జార్ఖండ్లో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆరోగ్య వసతులు కూడా కల్పించకుండా 90 సంవత్సరాల వయసు ఉన్నవాడిని మందులు కూడా ఇవ్వకుండా జైల్లోనే సచ్చేట్ చేశారు వీళ్ళు. ఆ రకంగా మత ద్వేషాన్ని రచ్చబడితే ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. అన్ని మతాలు కలిసిమెలిసి ఉంటేనే ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. అటువంటి చరిత్రపరంగా చూస్తే ప్రధానంగా అన్ని మతాలు కలిసి ఉండబట్టే ఇంత ఉపఖండంగా ఒక దేశం ఉన్నాం తప్ప లేకపోతే కాదు. ఈరోజు బీజేపీ సైన్స్ ముందుకు కాదు, శ్రమను గౌరవించే పద్ధతి రాదు, శ్రమను గౌరవించే పద్ధతి లేకపోతే ఏ దేశం ఆర్థికంగా ముందుకు పోదని చెప్పాడు. అందుకనే ఆ కుల వ్యవస్థ పాటించడం అనేది నేరం అని చెప్పేసి రాజ్యాంగం రాశారు. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది, ఈ రాజ్యాంగం మంచిది కాదు, ఇంతకు ముందే ఈ రాజ్యాంగం 1950లో జనవరి 26లో ఈ రాజ్యాంగాన్ని ఆచరణలోకి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వారు ఒక ప్రకటన చేశారు, ఏమని, ఈ రాజ్యాంగం పనికిరాదు, మనకు మనుధర్మం రాజ్యాంగం కావాలని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఆ మనుధర్మం కావాలట, ఆ క్రమేణ మా మనుధర్మాన్ని తీసుకొస్తా ఉన్నారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి మగవాళ్ళకి దళితులకి అందరికీ ఇచ్చారు. మనుధర్మం ఏం చెప్తుంది, ఆడవాళ్ళు చదువుకోకూడదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఈ మధ్య సూర్య అని చెప్పేసి చరణ్ గారు అమ్మాయి, ఆమె ఎంపీ, ఆమె బీజేపీ ఎంపీ ఒక మన పౌరానికి ఏమన్నా తెలుసా, నీకెందుకు మా రాజకీయాలు, ఇంతకై వంట చేసుకో, పిల్లలు తెచ్చుకో అని చెప్పేసి, అంటే ఆడవాళ్ళు అంటే పిల్లలు తీసి ముందుగా కానీ ఈ దేశాన్ని పరిపాలన చేయలేరు వాళ్ళు. దేశం వెనక్కి పడ్డారు. ఈరోజు ప్రపంచంలో ఆడవాళ్ళు కూడా పనిలో వస్తేనే ఆ దేశం ముందుకు పోయింది. ఆడవాళ్ళు 50% ఉన్నారు, వాళ్ళు ఇంట్లో కూర్చుంటే ఉత్పత్తి చేసేవాడు. మగవాళ్ళ మీదే పనిచేస్తే సగమే ఉత్పత్తి అవుతుంది, ఆడవాళ్ళు కూడా తోడై పనిచేస్తే 100% ఉత్పత్తి అవుతుంది, అప్పుడే దేశం ముందుకు పోతుంది. ఇప్పుడు చెప్తున్నా చైనా లాగా కావాలి, అమెరికాలో లాగా కావాలి, ఆ దేశం నాకు ఏ దేశంలాగా కావు, ఆడవాళ్ళు పనిలోకి వస్తేనే వాళ్ళ యొక్క శక్తిని కూడా వినియోగిస్తేనే ప్రపంచంలోనూ పెద్ద దేశంగానూ శక్తివంతమైన దేశంగా అవుతావు తప్ప ఆడవాళ్ళను పక్కన పెట్టిన దేశం ఏ దేశం ముందుకు పోలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆడవాళ్ళు రాకూడదట, ఏం చేయాలట, వాళ్ళు ప్రసవం వాళ్ళు గర్భం ధరించి గర్భంలో బిడ్డలకి నీతి వాక్యాలు బోధించాలట. నీతి వాక్యాలు ఈ మధ్య వాళ్ళ మీటింగ్ పెట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, డాక్టర్ల పని తల్లుల పని ఏమిటంట, గర్భం ధరించినప్పుడు డాక్టర్ అక్కడ కూర్చొని తినడానికి చెప్పాలట, నువ్వు శివాజీ లాగ్ కావాలా, రాణా ప్రతాపుడు లాగ్ కావాలా, నువ్వు అసలు చక్రవర్తి లాగ్ కావాలా, నువ్వు ఖడ్గం నాడు పట్టుకొని యుద్ధాలు చేయాలి, ఆ రకంగా నువ్వు దేశాన్ని గొప్ప వాళ్ళని తీసుకుంటారని వాళ్ళు చెప్పాలట. మరి అక్కడ పిండం ఆడపిండం అయితే ఏం చేయాలి, నువ్వు ఇంట్లో చూసుకోవాలి, వంట చేయాలి, పిల్లలు కనాలి, ఆ పిల్లలకి మీరు మంచి మాటలు చెప్పాలి. అభివృద్ధికి రాజకీయాలకి సంబంధం లేదట, అభివృద్ధికి రాజకీయాలకు సంబంధం లేదట. ఈ స్టీల్ ప్లాంట్ రాజకీయాలు లేకుండా వచ్చిందా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తానని మోడీ దాంట్లో రాజకీయం లేదా, రేపు అంబానీకు అదానికి స్టీల్ ప్లాంట్ జిందాల్ పేరు కూడా వస్తుంది, వీళ్ళందరికీ కట్టబెట్టాలనే దాంట్లో రాజకీయం లేదా, ఇప్పుడు మోడీకి నువ్వు రోజు పోయి మద్దతు ఇచ్చేదానికి రాజకీయం లేదా చంద్రబాబు, వాళ్ళు ఎవరిని గెలిపించొద్దో నన్ను గెలిపించంటే నాకు బాగా 14 ఏళ్ళ అనుభవం ఉంది, నేను బాగా అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను, అది రాజకీయం కదా, సిగ్గుపడాలి. మోడీ గారు అభివృద్ధి చేస్తున్నారు, ఆ దారిలో పోవడానికి మనకి సిగ్గుపడక్కర్లేదు అని చెప్పేసి ఈరోజు చెప్తున్నాడు. ఈరోజు మోడీ దారి ఏదంటే ఈ దేశాన్ని నమ్ముకు తినడం, ఈ సంపదని కోట్ల రూపాయలని పెట్టుబడిదారులకు అప్పచెప్పడం, మోడీ దారి ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడం, లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని ఫెడరలిజాన్ని నాశనం చేయడం, మోడీ దారి ఏదంటే 4 లేబర్ కోట్లు తెచ్చి కార్మికుల హక్కులన్నింటినీ హరించడం,
మోడీ దారేదేంటంటే సంవత్సరం పాటు ఆందోళన చేసి రైతాంగం ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో వాగ్దానం చేసిన దాన్ని కూడా అమలు జరుపుకున్నా ఈ రోజు తత్సారం చేయడం మోడీ దారి ఆ దారి చాలా మంచి దారట ఆ దారిలో పోవడానికి సిగ్గుపడక్కర్లేదు నువ్వు సిగ్గుపడలేవేమో ఎందుకంటే నీకు సిగ్గు లేదు కాబట్టి మాకు సిగ్గు ఉంది మేము సిగ్గుపడతాం జనసేన విశాఖపట్నం వచ్చి కలిసి వచ్చాడు అంటే మోడీ గారు అక్కడికి వెళ్తే అక్కడ కలిసి వస్తుంటాడు కలిసిన తర్వాత బయటకు వచ్చి చాలా సుహృద్ భావంగా జరిగింది మనందరికీ మంచి జరుగుద్ది అనిపిస్తుందని చెప్పి చెప్తుంటాడు ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం ఆయన గురించి కానీ ఒక విషయం చెప్తాను ఆయన చేగువేర బనీన్ వేసేవాడు మరి ఈ మధ్య వేయడం లేనట్టుంది ఎందుకంటే బనీన్ వేస్తే బాగుండదు అనుకున్నాడు మొత్తం మీద చేగువేర గురించి మనందరికి తెలుసు ఆయన క్యూబా విప్లవంలో పాల్గొన్నాడు క్యూబాలో మంత్రిగా చేశాడు క్యూబా బ్యాంకుకి అధ్యక్షుడిగా చేశాడు కొంతకాలం చేసిన తర్వాత ఈ పదవులు నాకు వద్దు నేను ప్రజల కోసం పోరాడతాను లాటిన్ అమెరికాలో పోరాడతానని చెప్పేసి మళ్ళీ తుపాకి తీసుకొని లాటిన్ అమెరికాలో పోరాటం మొదలెట్టాడు ఆ పోరాటంలో సైన్యం ఆయన పట్టుకుని కాల్చి చంపింది పట్టుకున్న తర్వాత ఏం చెప్పిందో తెలుసు ఏం చేసిందో తెలుసు సైన్యం ఈయనకి చేతులుంటే మళ్ళీ ఎదురు తిరిగి కాల్చుతాడేమని చెప్పేసి చంపబోయే ముందు చేతులు ఇంతవరకు చేతులు నరికేశారు నరికేసిన తర్వాత చంపారు అటువంటి త్యాగం చేశాడు ఎక్కడ ఏమోనో ఎక్కడ కష్టం ఉన్నా కార్మికుడికి రైతుకి కూలీకి ఎక్కడ కష్టం ఉన్నా అక్కడ పోయి ప్రాణం ఇచ్చి పోరాడాలనే లక్షణం చెగువేరది ఆ చెగువేర బొమ్మ పెట్టుకుని నువ్వు బీజేపీకి ఊడిగం చేస్తున్నావు కార్మికులకి కర్షకులకి ద్రోహం చేసే వాళ్ళకి అది ఏం రాజకీయం అని చెప్పండి నువ్వు అందుకని ఈ మూడు పార్టీలకి నేను చెప్పేది మీ మూడు పార్టీలకి మోడీకి మేము పోల్చడం లేదు మోడీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు చేస్తున్నాం మీకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం లేదు లేదు ఈ మధ్యాహ్నం మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా మారేరేమో మాకు తెలియదు మీరు లౌకికవాదులే అనుకుంటున్నాం మేము మీకు ఇంకా లోపల ఎక్కడైనా లౌకికవాదం మీకుంటే ఇప్పటికైనా తెగదెంపులు చేసుకుని ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు నిలబడాలి లేకపోతే ఈ రాష్ట్రానికి మోడీ ద్రోహం కాదు మీరు కూడా ద్రోహులుగా తయారవుతారని చెప్పేసి చెప్పదలుచుకున్నాం స్టీల్ ప్లాంట్ రక్షణ కావాలంటే రండి మేము ఎలాగో ఉన్నాం ముఖ్యమంత్రి నాయకత్వాన్ని మేము అందరం సిద్ధం పోరాటానికి స్టీల్ ప్లాంట్ రక్షించుకున్నాం పార్టీ ఏ పార్టీ అయితే మీరు స్టీల్ ప్లాంట్ ఉండాలి ఏమి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కాలేదా ఆయన పోలేదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు ఈయన కూడా మొలేసుకుంటాడేంటి ఇక్కడ మొలేసుకుంటామనుకున్న వాళ్ళందరూ కూడా ఓడబెరికి అవతల పారేశారు ప్రజలు నిన్ను కూడా అట్టా చేస్తారు నువ్వు ప్రజల కోసం ద్రోహం చేస్తే అందుకని మనం ఎవరం శాశ్వతం కాదు ఇక్కడ మొలేసుకొని బతికేవాళ్ళం కాదు ప్రజల కోసం వచ్చాం ప్రజల కోసం చేద్దాం ప్రజలు అంగీకరించినంతకాలం ఉంటాం లేకపోతే పోతాం ఆ పద్ధతిలో మీరు ఆలోచించండి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం రండి ఈ రాజకీయ పోరాటం చేద్దాం ఈ బీజేపీ పీడ వదిలించుకుందాం ఆ రకంగా ఈ రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడుకుందాం స్పెషల్ స్టేటస్ కానీ వెనకబడి ప్రాంతాలు కానీ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏటైనా మనం సాధించుకోవచ్చు నిలబడి పోరాడితే రాష్ట్రాలకు ఆ శక్తి ఉంది ఇతర రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఈ రకమైన రుజువు చేసినాయి దురదృష్టం ఏంటంటే మనమే మన తెలుగు ప్రజల్ని ఈరోజు చేతగాని వారిగా ఈరోజు ఈ ప్రభుత్వ ఈ పార్టీలు చేస్తున్నాయి అది మానుకోమని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకని రేపు 2024లో ఈ దేశం నుంచి బీజేపీ పీడ వెరగడ చేసేదానికి దేశంలో అన్ని పక్షాలు కలిసి ముందుకు పోవడానికి సమాయత్తం అవుతున్నాయి దానిలో మీరు భాగస్వాములు అవుతారా లేదా ఈ మధ్య ఏదో సినిమాలో వచ్చింది ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా తేల్చుకో మా గట్టుకురా అప్పుడు నీ గౌరవం ఉంటుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఆ రకంగా మీరు వ్యవహరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఆ రకంగా మనమందరం కూడా అటువంటి రాజకీయ విధానం కోసం ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి మన స్టీల్ ప్లాంట్ రక్షణ ఆ రాజకీయ పోరాటం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు 2804 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి మరొకసారి గట్టిగా మేము మద్దతును ప్రకటిస్తూ ఆ పోరాటం ఏ స్థాయిలో ఉన్నా మేము పాల్గొంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ఇక్కడ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం రాఘవ గారికి ధన్యవాదాలు ఇప్పుడు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జే సత్యనారాయణమూర్తి గారిని మాట్లాడుతున్న కోరుతున్నాం సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకి అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి కమ్మడి పైడిరాజు గారు జగ్గనాయుడు గారు నా ముందు మాట్లాడినటువంటి సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కమ్మడి నారాయణ గారు
సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రాఘవాలు గారు వేదికను అలంకరించిన ఉభయ పార్టీల నాయకులు సిఐటియు అలాగే ఏఐటిసి నాయకులు సోదరి సోదరులారా కేంద్రంలోని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తానన్న ఏ ఒక్క పని ప్రజలకు సంబంధించి చేయలేదు గాని మొత్తానికి ఈ దేశ సంపదనంతా కూడా తన అనుయాయులకి కట్టుబెట్టడంలో మటుకు ఏ మాత్రం వెనుకడగేయలేదు కదా నిస్సిగ్గుగా ఈ రోజు కూడా అదే రకమైనటువంటి పందాన్ని అవలంబిస్తా ఉన్నాడు అదాని ఎంత తప్పుడు పద్ధతుల్లో ఈ దేశ సంపదను కొల్లగొడతా ఉన్నాడో లేనటువంటి విలువని తన ఆస్తులకు కల్పించి షేర్ మార్కెట్ ని తప్పుడు పద్ధతుల్లో ఎలాగైతే రేట్లు పెంచుకున్నాడో వాళ్ళ సోదరుల చేత డాలర్ కంపెనీలు పెట్టించి వీటన్నిటినీ బయటపెట్టినటువంటి ఎడెన్బర్గ్ రిపోర్ట్ మీద ఈ రోజుని పార్లమెంట్ ని స్తంభింపజేస్తే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని చెప్పని దమ్ము ధైర్యం నరేంద్ర మోడీకి లేదు దాని మీద నోరెప్పకుండా ఎప్పటికీ కూడా అదానిని సపోర్ట్ చేస్తూ ఈ రోజు విశాఖ స్టీల్ లాంటి ఈ ప్రాంతానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికే ఒక మణిహారంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ని అమ్మకానికి పెడతా ఉంటే ఈ రోజున ఇంకా ఈ ప్రజలు చూస్తూ నిన్ను ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజుని నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల మీద నిన్ను ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద తప్పుడు పద్ధతుల్లో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ ఉపయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపిస్తా ఉన్నావు అదే రకమైనటువంటి గతి నీకు ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీసుకొని వస్తారని చెప్పని బలంగా చెప్పాల్సినటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ సిపిఎంలు రెండు కూడా ప్రజల ముందుకు పోయి ప్రజలను చైతన్యవంతం చేస్తూ రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ఇప్పటికే ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళని కూడా ఈ రాష్ట్రంలో ఓడించేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రచార యాత్రను కొనసాగిస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం పుల్వామా ఘటన ఉపయోగించుకొని రెండోసారి అధికారంలోకి వచ్చాడు. సైనికుల యొక్క త్యాగాలు అంత త్యాగం చేస్తే వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేస్తే నేను పోయి వెంటనే దానికి సరైన సమాధానం చెప్పాను, సర్జికల్ స్ట్రైకులు చేసి వాళ్ళకి మీద ప్రతీకారం తీసుకున్నానని పాకిస్తాన్ మీద రకరకాల మాటలు చెప్పాం, ప్రజలను మభ్యపెట్టే ఓట్లు తెచ్చుకున్నావు. మొన్నటి దాకా నీ పార్టీ నాయకుడు కాశ్మీర్ గవర్నర్గా ఉన్నాడు, ఆయన నోరు విప్పి ఈరోజు ప్రఖ్యాతంగా ఇది నరేంద్ర మోడీ యొక్క వైఫల్యం, ఎన్నికలకు ముందు అమాయకాలనేటువంటి దేశ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సైనికుల యొక్క ప్రాణాలని బలిచ్చి ఆ బలిదానం మీద నువ్వు మొసలి కన్నీరు కార్చి అధికారంలోకి రావడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పిన ఆరోజు వామపక్షాలు చెప్పే దాన్ని నిర్ధారం చేస్తూ ఇప్పుడు సత్యపాల్ మాలిక్ అదే మాటలు మీడియా ముందు వచ్చి చెప్పాడు. ఆ రోజుని ఉన్నటువంటి వైఫల్యాలు కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి, లేకపోతే అక్కడ సైనికులు కాశ్మీర్లో రోడ్డు మార్గంలో వెళ్ళడం కష్టం, భద్రతాపరమైన ఇబ్బందులు వస్తాయి, అందుకనే మేము వాయు మార్గంలో వెళ్ళడానికి విమానాలు ఏర్పాటు చేయమనంటే విమానాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పని బలవంతంగా రోడ్డు మార్గాన్ని పంపించి వాళ్ళ ప్రాణాలను బలిచ్చి నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు. ఈ రోజుకి నీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు అక్కడ సైనికుల ప్రాణాలను బలిగొన్నటువంటి ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొనేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకనంటే నీ అనంగు శిష్యుడు అదాని పోర్టు నుంచే ఆర్డీఎక్స్ వచ్చిందన్నది ఒకవైపుని పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఇందాక నారాయణ గారు చెప్పారు ఆయన పోర్టు నుంచే టన్నులు టన్నులు మత్తు పదార్థాలు వస్తూ ఉంటే దాని మీద దర్యాప్తులు ఉండవు. మనం చూసాం షారుక్ ఖాన్ తనయుడు ఏదో పార్టీలోని ఓడలో పార్టీ జరిగితే ఆ పార్టీలో వాళ్ళు 2 గ్రాములు 10 గ్రాములు కొకైన్ వాడారని చెప్పని అతని మీద కేసు పెట్టి అరెస్టు చేసి రోజులు తరబడి బెయిల్ రాకుండా చేసి దాని మీద పెద్ద ఎత్తున చర్చ పెట్టారు దేశవ్యాప్తంగా.
అదే సందర్భంలో టన్నులు టన్నులు మాదక ద్రవ్యాలు అదాని పోర్ట్లో దొరికితే ఈ రోజుకి దాని మీద ఎటువంటి దర్యాప్తు లేదు అంటే నీకు మిత్రులైతే వాళ్ళ మీద వాళ్ళు ఎన్ని తప్పుడు పనులు చేసినా వాళ్ళ మీద ఎటువంటి దర్యాప్తు ఉండదా ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇంతమంది సైనికులు ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఆర్డీఎక్స్ ని ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ రోజుకి నీ దర్యాప్తు సంవత్సరాన్నే ఎందుకు కనిపెట్టలేకపోయాయి దాని కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేకపోయారని చెప్పని ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీని ప్రశ్నిస్తా ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి మళ్ళీ ఎవరు ప్రాణాలు బలిచ్చి తిరిగి అధికారంలోకి రావడానికి ఈ మనిషి ప్రయత్నం చేస్తారనేటటువంటి భయం ఈ రోజు దేశ ప్రజల్లో దేశ రక్షణ కోసం నిరంతరం ఆగనిసలు మన సరిహద్దుల్లోని కాపలా కాస్తున్న సైనికుల్లో కూడా ఆ రకమైనటువంటి భయాన్ని కలగజేసేటటువంటి పద్ధతుల్లో నువ్వు పరిపాలన చేస్తూ ఏదో ఎవరి రక్తంలో దారపోసి నీ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటటువంటి పద్ధతుల్లో నీ పరిపాలన ఉంది తప్ప ఈరోజు దేశ ప్రజలు వారి యొక్క అవసరాలు వారి భవిష్యత్తు ఏమి నీకు పట్టడం లా నీ అనుంగ మిత్రులకి మరింతగా ఈ దేశ సంపదను దోచిపెట్టడం కోసమే నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు ఈరోజు ఇన్ని దాదాపు 800 చిల్లర రోజుల నుంచి ఇక్కడ ఆందోళన సాగుతూ ఉంటే మేము అడుగు ఎడకయ్యము ముందుకే పోతాం అని చెప్పని మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని అమ్మేస్తామని చెప్పని మీరు చెప్తా ఉంటే ఈరోజు విశాఖ ఉక్కు అనేది ఏదో ఎవరి దయా దాక్షిణ్యాలతోనే ఏర్పడింది కాదు తెలుగు ప్రజలందరూ ఐక్యంగా ఉమ్మడి రాష్ట్రంలోని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటం చేసి సాధించుకున్నారు అదే తరహాలో ఈరోజు రెండు రాష్ట్రాలైనా మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా మళ్ళీ ఐక్యంగానే ఆ స్థాయికి రాజకీయ పోరాటాన్ని తీసుకొని పోయి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చివరిదాకా పోరాడతారని చెప్పని అది ఒక హెచ్చరికగా నువ్వు తీసుకోవాలని చెప్పని ఈరోజు నరేంద్ర మోడీకి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ క్రమంలోనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం నేను ఉన్నాను నేనే ముఖ్యమంత్రిని అయిపోతానని చెప్పని అంటున్నటువంటి మూడో ఆయన మొత్తం ముగ్గురు కలిసి రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంత తీరని అన్యాయం చేస్తా ఉన్నా ముగ్గురు కలిపి ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీకి సాగిలు పడతా ఉన్నారు అయ్యా నీ వలనే మా రాష్ట్రానికి భవిష్యత్ అని మరి నిన్నటికి చంద్రబాబు నాయుడు గారి ఏమి మెలకు వచ్చిందో మనకు తెలియదు నిన్న ఒక ఇంటర్వ్యూకి ఇచ్చి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నరేంద్ర మోడీ గారు గొప్ప విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆధ్వర్యంలోని ఈ దేశం చాలా ముందుకు పోతుందని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎప్పుడు నీకు సడన్గా ఇంత అకస్మాత్తుగా జ్ఞానోదయం జరిగింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని నాకున్నంత విజన్ ఎవరికీ లేదని చెప్పి చెప్పినటువంటి ఈ వ్యక్తి ఇప్పటికిప్పుడు జ్ఞానోదయం కలిగినట్టు ఆయన వస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదని చెప్పి చెప్తున్నావనంటే నీకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే అర్హత లేదని చెప్పని నీ నోటంటే నువ్వే చెప్పావని చెప్పన్నది నిరూపించుకున్నావని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచనలో పడేటటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డికి ఎలాగ అర్హత లేదు ఆయన ఏ రోజున ఏమవుతుందో ఎప్పుడు నా సోదరుడు జైల్లోకి పోతాడో ఆ వెనకాల నేను పోవాల్సి ఉంటుందో అని చెప్పి నా భయంతోనే ఆయన ఏ రోజుకి ఏమి చేయాలో అనేటటువంటి భయంతోనే చేయాల్సిన పనులు చేయకుండా ఆఖరికి ఆయన ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకుని ఢిల్లీ వైపు అక్కడి నుంచి ఏం పిలుపు వస్తుందా అని చెప్పని చూసేటటువంటి దుస్థితిలో ఆయన ఉన్నాడు ఇక తర్వాత నువ్వు ఏదో ఉద్ధరిస్తావని చెప్పని ఎంతో కొంతమందికి రాష్ట్రంలో ఆశ ఉన్నా ఆశలను నిన్న ఆ ఆశల మీద నువ్వు చల్లనీళ్ళు పోసేసావు కాబట్టి ఈ రోజుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీకి ఎదురు చెప్పి నిలబడగలిగేటటువంటి స్థితి లేకుండా పోయింది అన్నది వాళ్ళకి వాళ్ళే స్పష్టం చేసుకున్నటువంటి నేపథ్యంలో మనం సరైనటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటటువంటి క్రమంలో ఉన్నాడు కేంద్రంలోని రాష్ట్రంలోని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ స్ఫూర్తిని
నిలబెట్టేటటువంటి లక్ష్యంతో ఉండేటటువంటి రాజకీయ కూటమిని అధికారంలోకి తీసుకొని రావడం ద్వారా ఆ వైపు మనం కృషి చేసేటటువంటి కృషి చేసే పద్ధతిలో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడంతో పాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతిలో ఒక బలమైనటువంటి రాజకీయ కూటమిని నిర్మించేటటువంటి దశలో మనం ముందుకు సాగాలని చెప్పిన అందుకు మీ అందరూ కూడా తోడ్పడాలని చెప్పని ఆశిస్తూ మీ దగ్గర సెలవు. కమ్రేడ్ సత్యనారాయణ మూర్తి గారికి మన అందరి తరపున ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రజా పోరాటంగా నిర్వహించాలని వామపక్షాలు భావించాయి. అందులో భాగంగానే ఇక్కడ మేము బహిరంగ సభ పెట్టడం అనేది జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆజాదీగా అమృతోత్సవాలు కేంద్ర ప్రభుత్వం చేసింది. అమృతం ఎవరికిచ్చింది? అదానీకి అంబానీకి ఇచ్చింది. భారతదేశంలో ప్రజలందరికీ విశ్రమించే కార్యక్రమం చేస్తున్నాడు మోడీ గారు. దాన్ని సంగతిగా తేల్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు వామపక్షాలు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి పూనుకుంటా ఉంది. విశాఖపట్నం ఇంత బాగా అభివృద్ధి అయిందంటే ఇక్కడ స్టీల్ ప్లాంటు, డాక్ యార్డు, షిప్ యార్డు, బిహెచ్పివి, పోర్టు లేకుండా ఒకసారి ఊహించుకోగలవా అని అడగదలుచుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే ఆ రోజున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, వామపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేసేది వచ్చింది తప్ప ఇంకోటేమీ కాదు, పోరాట ఫలితంగానే వచ్చిందనే చెప్పదలుచుకున్నాం. అదే కాదు, ఇది బిఎఫ్ఆర్కి ఇచ్చేస్తాను అన్నప్పుడు ఇక్కడున్న నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నిలబెట్టారు. ఉద్యమాలతోనే స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయింది, ఉద్యమాలతోనే పరిరక్షించబడుతుంది, ఉద్యమాలతోనే ఉంటుంది అనేది సిపిఎం పార్టీ వామపక్షాలు భావిస్తూ ఉన్నాయి. మనందరికీ తెలుసు మోడీ మొండివాడు చాలా కట్టుడని, సంవత్సరం పాటు రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే, దానికి కార్మిక వర్గం మద్దతు ఇస్తే నాది తప్పైందని బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. రేపు స్టీల్ ప్లాంట్ కార్మికులకి, విశాఖపట్నం కార్మికులు కూడా అదే గడుపు పడుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. అదే కాదు, మన పక్కన డీసీ ఉంది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాడు వచ్చి అమ్ముతానంటే విశాఖపట్నం ఉన్న కార్మిక వర్గం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి డీసీ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలో ఉందంటే అది పోరాట ఫలితం తప్ప ఇంకోటి కాదనేది మనం అర్థం చేసుకోవాలి. అదే కాదు, షిప్ యార్డ్ని ఆర్డర్ ఇవ్వకుండా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉంటే వామపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈరోజు రక్షణ రంగంలో ఉంచి పరిరక్షించిన ఘనత ఏదైనా ఉంటే అది ఎర్ర జెండాలకే మాత్రం దక్కుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే కాదు, ఈ పక్కన బిహెచ్పి ఉంది, దాన్ని అమ్మడానికి చాలామంది వచ్చారు, కాంట్రాక్టర్లు వచ్చారు. ఆ రోజు సిపిఎం పార్టీ ఎంపీలుగా ఉండే, చైర్మన్గా ఉండే సీతారాం యెచూరి గారు ఎజెండా పెట్టి ఇది బిహెచ్పిని అమ్మితే కుదరదు, బిహెచ్సిఎల్లో కలపాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కాబట్టి విశాఖపట్నానికి ఉద్యమాల చరిత్ర ఉంది, ఉద్యమాల ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మోడీని నమ్ముతూ ఉన్నారు, ఎలాగ నమ్ముతారు? ఈరోజు విశాఖపట్నానికి మన మహాభారతంలో ఒకే సెకండి మన భీష్ముని చంపడానికి సెకండిని అడ్డం పెట్టుకొని అర్జునుడు దాడి చేశాడని చెప్తున్నారు. విశాఖపట్నానికి ఇప్పుడు ఇద్దరు సెకండీలు తయారయ్యారు, ఒకడు జీవీఎల్ నరసింహ బీజేపీ ఎంపీ, ఆయన ఒకటే రోజు ఎవరికో ఒకరికి లెటర్ రాస్తూ ఉంటాడు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఒక్కొక్కటి అమ్మడానికి సిద్ధపడతా ఉన్నాడు. కాబట్టి జీవీఎల్ నరసింహరావు గారికి ఒకటే చెప్పదలుచుకున్నారు, విశాఖపట్నంలో ఉండాలి అంటే మీ ప్రభుత్వంతో స్టీల్ ప్లాంట్ ఉంటుందనేది మీరు చెప్పండి, లేకపోతే విశాఖపట్నంలో తిరగనివ్వం అని చెప్పదలుచుకున్నాం. రెండవ అడుగుడు ఉన్నాడు విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారి భూములన్నీ ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేసే కార్యక్రమం చేస్తున్నారు, ఇదా విశాఖపట్నం అభివృద్ధి అని. ఇద్దరు ఎంపీలు ఒకటి భూములు అమ్మేస్తూ ఉంటే ఇంకొకైనా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏజెంట్లుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇట్లాంటి దాన్ని చూస్తూ ఊరుకోమని అయితే చెప్పదలుచుకున్నాం. అదే కాదు అత్యధికం వచ్చేసిందని చెప్పాడు మోడీ గారు. అత్యధికం ఎవరికి వచ్చిందో మనందరం తెలుసు. మహిళలకు రాలేదు, విద్యార్థులకు రాలేదు, నిరుద్యోగులకు రాలేదు. ఈ దేశంలో ఉన్న 195 మందికి అత్యధికం రాలేదు. ఇద్దరికి మాత్రమే వచ్చింది. ఎవరికంటే అది అదానికి అంబానీకి తప్ప ఇంకొరికి ఎవరు రాలేదు. ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం, స్టావో రేవో అత్యధికం రావాలంటే పోరాటాలు తప్ప ఇంకోటేమి కాదు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అదే కాదు మనం చూస్తున్నాం ఆత్మ నిర్భర్ భారత్ అని మోడీ గారు ఒక నినాదం చెప్పాడంటే ఆ నినాదం వెనుక అమృతం తప్ప విషం తప్ప ఇంకోటి ఏం లేదని మనం అర్థం చేసుకోలేదు. ఏదైనా చూడండి, బేటీ పడావో బేటీ బచావో అని అన్నారు. ఈరోజు మహిళలకి అత్యాచారాలు చేస్తున్న వాళ్ళకి శిక్షించమని చెప్పకుండా వాళ్ళు బయటకు వస్తూ ఉంటే ఊరేగింపు చేస్తున్నారు. ఆ ఊరేగింపులో మొట్టమొదటి ఎవరుంటున్నారంటే బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు తప్ప ఇంకోటి ఎవరు లేరు. మరి ఎవరికి సుఖం ఉంది? కాబట్టి ఈ దేశానికి మనం ఏదైతే మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి స్వతంత్రం సాధించుకున్నామో స్వతంత్ర ఫలాలన్నీ అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు వామపక్ష పార్టీలు కృతనిశ్చయంతో ఈరోజు పోరాటాన్ని ఉధృతం చేయాలనుకుంది. ఈరోజు మేమే కాదు మా పోరాటానికి మద్దతు ఇచ్చే వాళ్ళని రమ్మని అడుగుతా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఏమని, స్టీల్ ప్లాంట్ని నిలగదీసేస్తాను నేనే అడ్డుకుంటానని. నిన్న రిపబ్లికన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏమని చెప్తున్నాడు, నాకు ఆదర్శం మోడీ గారు అని. మరి ఆదర్శం మోడీ గారు అంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క వైఖరి ఏంటో చెప్పగలుగుతారని తెలుసుకున్నాం. అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమని చెప్పాడు, అసెంబ్లీలో తీర్మానం చేసి బిడ్డైన పెట్టి మా రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బిడ్డలే ఇస్తాను నేను, ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే కొనుక్కుంటుందని. ఇక్కడ ఉన్న అమర్నాథ్ గారు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, మేము బిడ్డేస్తే ప్రైవేటీకరణకి అనుకూలమని. ఆ రోజున మినిస్టర్ గారు ఏమని చెప్పాడు, గౌతమ్ రెడ్డి గారు కీర్తిశేషులు అయిపోయిన ఆయన మా ప్రాణాలు పోయిన ఈ రాష్ట్రానికి ఒకే ఒకటి స్టీల్ ప్లాంట్ దాన్ని పరిరక్షిస్తామని. మరి ఆ రోజు ఒక రకమైన స్టేట్మెంట్, ఈరోజు ఒక రకమైన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? అదే కాదు ఇక్కడ మనందరం తెలుసు, ఇక్కడే మైదానంలో సమావేశం జరిగినప్పుడు వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు వచ్చి ఒక దంపుడు ఉపన్యాసాలు చెప్పి వెళ్ళారు. మేము వెంటనే పార్లమెంట్లో మేము అడుగుతాం, దాని సంగతి తెలుస్తామని. అడిగే వాళ్ళలాగా లేరు, తోకలు చుట్టూ తిప్పే వాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళు అటువైపు ఉంటారా ఇటువైపు ఉంటారా తేల్చాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది. అందుగురించి వామపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి, ఈ దేశానికి మోడీ పోతేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఈ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఈరోజు మన పోలవరం తెలుసు. ఈరోజు రైల్వే జోన్కు సంబంధించిన విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇవ్వలేదు, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడుతున్నది, పోట్లాడుతుంది, ప్రజా పోరాటం నిలుస్తుంది వామపక్ష పార్టీలు. కాబట్టి మీరు అందరు కలిసి రావాలని ఈరోజు సిపిఎం సిపిఐ పార్టీలు కోరుతా ఉన్నాయి. ఈ బహిరంగ సభలో వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. లోకనాథన్ గారికి ధన్యవాదాలు. మిత్రులారా, ఒకసారి అందరూ గట్టిగా నినాదాలు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ఉక్కు మనదే, హక్కు మనదే. స్టీల్ ప్లాంట్ సొంతదారులు కేటాయించాలి, నిర్వాహకులు ఉద్యోగాలు ఇవ్వాలి, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి. మిత్రులారా, ఇప్పుడు సిపిఐ జిల్లా నాయకులు డి ఆదరణ గారు మాట్లాడుకోబోతున్నాం. తక్కువ జగ్గునాయుడు గారు, పైనరాజు గారు, అధ్యక్ష వర్గం, వేదిక పైన నుండి రాఘవులు గారు, ఇప్పుడే మాట్లాడిన నారాయణ గారు, ఇంకా నరసింహరావు గారు, జేవి సత్యనారాయణ గారు, పెద్దలందరూ ఉన్నారు. సరే, ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. అయితే కొంతమంది వేరే అనుకోవచ్చు అనమాట, కమ్యూనిస్టులు విశాఖ ఉక్కు కోసం ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ హక్కు ఉంది కమ్యూనిస్టులకి, విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి 32 మంది విద్యార్థి యువకులు బలయ్యారు.
కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేశారు ఇక్కడ నిర్వాసితులకి భారతదేశంలో ఎక్కడా కూడా భూమి ఖాళీ చేసినా ఇల్లు ఖాళీ చేసినా ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నించుంది నిర్వాసితులందరికీ కూడా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాడుతుందన్నమాట ఎందుకని వేల విశాఖ ఉక్కు కోసం కమ్యూనిస్టులకు అడిగే హక్కు ధైర్యం ఉంది మీరు కూడా అడగండి వేల మూడు నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కుని బలహీనపరుస్తున్నారు క్యాపిటల్ ఐరన్ వర్ను మైన్స్ ఇవ్వటం లేదు రోజుకి 4 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టించుకుంటున్నావు భారతదేశంలో ఎక్కడైనా ఇంత భారీ పరిశ్రమ లేదా మన రాష్ట్రంలోనే ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరైనా భయ ఇంత భారీ పరిశ్రమను తీసుకురాగలరా ఇన్ని లక్షల మందికి ఉపాధి చూపించగలరా ఇవాళ ఇంకా భూమి ఇచ్చినటువంటి 8,000 నిర్వాసులు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారన్నమాట కానీ విశాఖ స్టీల్ కార్మికవర్గం ఆ రోజు కమ్యూనిస్టులు ఏ రకమైన పోరాటం చేశారో ఇవాళ ఏఐటీసీఆర్ సిఐటీయు అని కాదు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ 35 సంవత్సరాల పాటు విశాఖ ఉక్కుని ఒక్క పర్సంటేజ్ కూడా ప్రైవేట్ కాకుండా ఆపగలిగాం పోరాడగలిగాం ఇప్పుడు కూడా 800 రోజుల నుంచి పోరాడుతున్నాం అన్నమాట ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి మిగతా వాళ్ళు విమర్శిస్తున్నారు లేదంటే వీడియోలు పెడుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఏ 800 రోజుల నుంచి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలహీనపరుస్తున్నారు నీ రక్తం చాలలేదు జిందాల్ రక్తం తీసుకొస్తాను ఇంకో రక్తం తీసుకొస్తాను ఈ దేశానికి భారతదేశానికి ఆక్సిజన్ ఇటువంటి పరిశ్రమలో ఏదైనా అంటే విశాఖ ఉక్కు కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినటువంటి సంస్థకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈఓ అని చెప్పి ఇంకో ప్రభుత్వం జిందాల్ని అడ్డుతాను ఏం జిందాలు కడుపులో కడతా అన్నావు కదా నువ్వు ఇక్కడ ఎందుకు సరుకు ఇస్తావు ఇక్కడ డబ్బులు ఇస్తావు నువ్వు ఎందుకు ఇక్కడ దూరుతున్నావు ఏమో అక్కడ పర్మిషన్ ఇచ్చారు అక్కడికి వెళ్ళి కట్టు ముందు కంపెనీని విశాఖ ఉక్కు కర్మాగారంలో నువ్వు దూరితేనే సహించేది లేదని చెప్పేసి స్పష్టంగానే స్టీల్ కార్మిక వర్గం పరిరక్షణ పోరాట కమిటీ మేము పోరాడతాం చివరి దశ వరకు కూడా మీ రాజకీయాలు మారే వరకు కూడా విశాఖ ఉక్కు సరే వాళ్ళ ప్రభుత్వం దీన్ని బలహీనపరిచి మూసేయాలని చూస్తున్నారన్నమాట దాన్ని కూడా ఏ రకంగా పరిష్కారం చేయాలి ప్లాంట్ని ముందుకి ఏ రకంగా బలిష్టం చేయాలనేది కార్మిక వర్గం గతంలో సిక్ ఇండస్ట్రీ అయిపోయినా బిఎఫ్ఆర్కి వెళ్ళిపోయినా 85లో కట్టకపోయినా ఇంకో 10% డిస్మేనేజ్మెంట్ చేస్తామన్నా సరే పాస్కోవాడికి అమ్ముతామన్నా సరే ఎదుర్కొన్నాం ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం ఈ పరిశ్రమని 3 బ్లాస్ట్ ఫర్నెస్లు మొత్తం ప్లాంట్ అంతా కూడా పూర్తిగా నడిపేటటువంటి ఆ పోరాటం కూడా మేము కొనసాగిస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి అంశాలన్నింటినీ నిజంగా సిపిఐ సిపిఎం తీసుకున్నటువంటి చొరవ ఇప్పటికే రాష్ట్రంలోనే సిపిఐ సిపిఎం అన్ని జిల్లాల్లోని కూడాను పెద్ద ఎత్తున పాదయాత్రలు ధర్నాలు డిమాండ్స్ట్రేషన్లు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి రేపు 3వ తారీఖు కూడా అన్ని రాజకీయ పార్టీలతోనే రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు సాగుతున్నాయి తప్పకుండా మేము కూడా మిగతా పార్టీలకు అపీల్ చేస్తున్నాం అన్నమాట ఇవాళ విశాఖ ఉక్కు ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఘనత అనేది మీరు చెప్పుకోగలరు 99 ముఖ్యమంత్రులు విశాఖ ఉక్కు కోసం నిలబడ్డారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు నిలబడకూడదు 4-5 ప్రధానులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వచ్చి ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి అవసరం సపోర్ట్ చేశారు ఏ వేళ మోడీ గారికి ప్రధానమంత్రి గారికి ఏం పోయింది కళ్ళు లేవా మరి ఇటువంటి ప్రధానమంత్రి ఇవాళ ఆదానిని పక్కన పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలన్నీ దోసుకెళ్లి ఈ గంగవరం పోర్ట్ నుంచి వ్యాపారం చేయడానికి విశాఖ ఉక్కు పరిశ్రమని బలి తీసుకున్నా మీరు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం కూడా బలవుతుంది ప్రజలే తిరుగుబాటు చేస్తారు ప్రజలే ప్రభుత్వ రంగ పరిశ్రమని కాపాడుకుంటామని చెప్పేసి ఈ రకమైనటువంటి మీరందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసు విశాఖ ఉక్కు గుర్తింపు ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కామరేడ్ ఆదినారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు పోరాట కమిటీ కన్వీనర్ కామరేడ్ సిహెచ్ నరసింహరావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సభాధ్యక్షులు పైడిరాజు గారు ఎం జగన్నాయుడు గారు అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారు
వేదిక పైన మిత్రులు సోదరీ సోదరులందరికీ నమస్కారం. జాతీయ రాజకీయ విషయాలు నాయకులు చాలా వివరంగా చెప్పారు. నేను రెండు విషయాలు స్టీల్ ప్లాంట్ గురించి చెప్పి ముగిస్తాను. స్టీల్ ప్లాంట్ పునాదుల దగ్గర నుంచి కూడా నేను ఉన్నాను. ఆనాడు గ్రామాలు 64 గ్రామాలు కూడా ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి పేదలు ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు స్వయంగా చూసాం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ చుట్టూ ప్రాంతం అనేటువంటిది భారతదేశంలో అనేక ప్రాంతాల కంటేను ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే కూడా ఈ ప్రాంతం అభివృద్ధి అవడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్. ఆనాడు రైతాంగం అత్యంత త్యాగాలు చేయడం వల్లనే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది, మనందరికీ తెలుసు. రాష్ట్రం అంతా కూడా పెద్ద ఉద్యమం జరిపి ఆనాడు కమ్యూనిస్టులు దానికి ప్రధానమైనటువంటి మూల కారణం. వ్యవసాయం అభివృద్ధి కావడానికి నందికొండ నాగార్జున సాగరు, అలాగే పరిశ్రమ భారీ పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమలో యువతీ యువకులు ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఒక భారీ పరిశ్రమ కావాలని. స్టీల్ అంటే ఏమిటో తెలీదు. 64 గ్రామాల్లో ఒక్క గ్రామం కూడా స్టీల్ వేసి కట్టినటువంటి డాబాయే లేదు. స్టీల్ అంటే ఏమిటో చూడనటువంటి వారు స్టీల్ కోసం ఆనాడు పోట్లాడారు. ఈరోజు 37 సంవత్సరాల పైగా అత్యంత సమర్థవంతంగా నడిచి అత్యంత నైపుణ్యమైనటువంటి ప్రపంచంలోనే నైపుణ్యత కలిగినటువంటి స్టీల్ ఉత్పత్తి చేసేటువంటి అమలైన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క కర్తవ్యం. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవడు వచ్చినా వాడు ప్రైవేట్ చేయడం అనేది వాడి తరం కాదు. మోడీ కాదు, వాడు బాబు వచ్చినా దిగి వచ్చినా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడం కాదని ఇప్పటి వరకు 804 రోజులు ఇక్కడ కానీ నగరంలో జరుగుతున్నటువంటి పోరాటం రుజువు చేసింది. అందువల్ల ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ త్యాగధనులు నిర్వాసితులు ఈరోజు కూడా 8,500 మందికి ఉపాధి లేదు. ఆనాడు భూములు ఇచ్చేటప్పుడు మాకు ఎంత నష్టపరిహారం ఇస్తారని ఒక్కరు అడగల. కేవలం 1,250 రూపాయలు ఇచ్చారు. తర్వాత లోక్ అదాలత్ జరిగితే అప్పుడు 25,000 రూపాయలు అయింది. ఈరోజు వాటికున్న భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్ కంటే కూడా అత్యంత విలువైనటువంటి భూములు ల్యాండ్ బ్యాంక్ ఇక్కడ ఉంది. అందుకనే పోస్కోవాడు దక్షిణ కొరియా నుంచి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలని ఈరోజు మోడీతోటి వారిద్దరూ ఒప్పందం 2017లోనే వారిద్దరూ లాలూచిపడి ఈరోజు స్టీల్ ప్లాంట్ కాజేయాలని కబళించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని అప్పటి నుంచి పోట్లాడుతున్నాం. అంతకు ముందే కానీ చూసినట్లయితే ఈరోజు 1991 నుంచి విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పోట్లాడుతున్నాయి. ఆనాడు మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు నాయకత్వంలోనే ప్రైవేట్ విధానాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆ విధానాలు అనేటువంటి మోడీ స్వయంగా చెప్తుంది ఏమిటి, మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా అమ్మేస్తాం, ఎవడు కొనకపోతే కొన్నటువంటి వాటిని మూసేస్తాం, ఇది వాడి విధానం. ఈరోజు కూడా 1.5 లక్షల కోట్లు సాలిన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల ద్వారా ఆదాయం వస్తూ ఉంది. పారిశ్రామిక ప్రాంతాలు ప్రభుత్వ రంగాలు ఉన్న దగ్గర అభివృద్ధి అయింది. ఏ అచ్యుతాపురం ఎందుకు అభివృద్ధి కాలేదు, పరవాడ దగ్గర ఎందుకు అభివృద్ధి కాలేదు, అక్కడ కూడా 20,000 మంది ఫార్మాసిటీలు ఈరోజు స్టీల్ ప్లాంట్ లాగానే పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చే జీతాలు తక్కువ. అందుకని తలసరి ఆదాయం అనేటువంటిది పెరిగితే ఆదాయం ద్వారా దేశం యొక్క అభివృద్ధి అనేటువంటిది, కొనుగోలు శక్తి పెరగడం వల్ల పరిశ్రమలు ప్రజల యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. అది అభివృద్ధి కీలకం. కానీ మనుషులకు విలువ లేదు. ఈరోజు మోడీ చెప్పే విధానాలు పెట్టుబడులే, జగన్మోహన్ రెడ్డి చెప్పేది పెట్టుబడులే. అందుకని ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి జరిపారు. దీంట్లో పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తే అభివృద్ధి అవుతుందట. పెట్టుబడులు అంతకుముందు కూడా జరిపారు, ఎందుకు అభివృద్ధి కాలేదని అడుగుతున్నాం. ఈరోజు సామాన్య ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాల. దానికోసం ఈరోజు ఎంత భారీ పరిశ్రమలు విస్తృతంగా ఉంటే ఆ కాలంలో అభివృద్ధి అనేటువంటి జరిగిందనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు ఏదో విధంగా వాళ్ళ మోడీ బీజేపీ యొక్క విధానం అనేటువంటిది ప్రత్యేకంగా సవాల్. ఈరోజు యావత్ కార్మిక వర్గం దీన్ని ఎదుర్కోవాలి, మరో మార్గం అనేటువంటిది లేదు. అందుకనే ఈరోజు వామపక్షాల విధానాలు మొదటి నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ విధానాలు వ్యతిరేకంగా పుట్టాడాయి. 91 92 ఎవరూ కలిసి రాలా.
ఈ రోజుకి కూడా చాలా మంది కలిసి రావడం వల్ల కానీ ప్రజలు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి వాళ్ళైనా కూడా మేము స్టీల్ ప్లాంట్ పోరాటాన్ని బలపరుస్తున్నామను ప్రైవేట్ కాకూడదను చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అది స్టీల్ ప్లాంట్ యొక్క గొప్పతనం స్టీల్ ప్లాంట్ యొక్క స్ట్రెంగ్త్ అది అందువల్ల ఈ బలాన్ని ఎవడు కూడా తగ్గించేటువంటి పరిస్థితి చేయలేరు నిన్న రైతు నాయకులు విజయవాడలో రైతు సంఘాల నాయకుల మీటింగ్ జరిగింది శోభనాంద్రేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ అట్లాగే రైతు సంఘాల రాష్ట్ర నాయకులందరూ మేము చెప్పండి వేసవి కాలంలో మేము పనులు తక్కువ ఉంటాయి అన్ని జిల్లాల్లో మీటింగ్లు పెడతాము రండి అని చెప్పి చెప్తున్నారు నేను స్వయంగా హాజరయ్యాను అలాగే రాబోయే కాలంలో విద్యార్థి ఉద్యమం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి జూన్ జూలై మాసాల నుంచి విద్యార్థులను రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున కదిలించాలి ఆ విధంగా యావత్ కార్మిక వర్గాన్ని ప్రజానీకాన్ని కదిలించి మోడీ ఎలా వస్తాడో కూడా తెలుసుకుంటాం ఇంతవరకు కూడా మోడీ వేసినటువంటి కమిటీలు అనేటువంటివి ప్రైవేటీకరణ చేయాలంటే విలువ కట్టాల ఆ విలువ కట్టేదానికి వేసినటువంటి కమిటీలు 2021 జనవరి 9వ తేదీన బ్లాస్ట్ ఫర్నెస్ వస్తామని ప్రకటించారు ఆ నాడే మనం అడ్డుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రానివ్వకుండా అడ్డుకున్నాం రేపు అందుకనే ఈ రోజు బిడ్డలు వచ్చిన ప్రైవేట్ వాడు జిందారోడో వాడు ఎప్పుడన్నా రావాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా రానివ్వం ఆ విధంగా ప్రాణాలుడ్డైన విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేట్ అనే వాడిని రానివ్వకుండా చేసి ప్రాణాలకైనా త్యాగం చేసేటువంటి కార్మిక వర్గం ఈ రోజు ఉన్నారు కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ ని మోడీ ముట్టుకోలేనటువంటి పరిస్థితి చేయగలుగుతున్నాం అందుకనే రేపు 3వ తేదీ మే 3వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పిలిపివ్వడం జరిగింది రాస్తారుకోలు అన్ని రాజకీయ పార్టీలు బలపరిచాయి బీజేపీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా బలపరుస్తూ వైసీపీ కూడా వచ్చి విజయవాడలో గౌతమ్ రెడ్డి మాట్లాడటం అనేటువంటి మేము బలపరుస్తామని బలపరచడం ఒకటే కాదు మీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోమనండి అందరం ఢిల్లీ వెళ్తాం మోడీని ఖచ్చితంగా మీరు తీసుకున్న స్ట్రాటజిక్ సేల్ నిర్ణయాన్ని తప్పు దీన్ని విరమించుకుంటామని చెప్పేసి మాట్లాడాలి ఒత్తిడి చేయాలని చెప్పేసి అంటే దాని గురించి కూడా మాట్లాడతామని చెప్పి చెప్పాల్సి వచ్చింది ఆ విధంగా ఈరోజు మన ఒత్తిడి అనేటువంటిది మనం మొదటి నుంచి కూడా ఇక్కడ కానీ పట్టణంలో కానీ ఉద్యమం అనేటువంటి సాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు 3 సార్లు మనం బంద్లు చేసాం అన్ని సందర్భాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా మన ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేటువంటి జరిగింది అందువల్ల ఈ ఉద్యమాన్ని సిద్ధం చేసేదానికి ప్రజానీకాన్ని యావత్తును కూడా కదిలించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేట్ చేసేదానికి ఏ హక్కు ఉందో నీకు అడుగుతున్నాం ఏమిచ్చామని ఈరోజుగా 91 నుంచి 94లో థైసాన్ అనేటువంటి ఒక జర్మన్ కంపెనీతో స్టీల్ మెల్టింగ్ షాప్ 2 దాన్ని ఇచ్చేదానికి ఒప్పందం చేశారు ఆనాడు అడ్డుకోవడం 1500 కోట్లు పెట్టుబడి లేవని చెప్పేసి ఒత్తిడి చేసి తర్వాత పబ్లిక్ సెక్టార్లోనే దాన్ని ప్రభుత్వ రంగం అన్ని సందర్భాలు అడుగడుగున పోట్లాడటం తప్ప మరో మార్గం అనేటువంటిది లేకుండా అన్ని సందర్భాల్లో చేశాం అన్ని సందర్భాల్లో విజయం సాధించాం అందుకనే ఈ రోజుకి కూడా 1% కూడా ఓటాలు అమ్మకుండా స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క చైతన్యం విశాఖ స్టీల్ ఉద్యోగుల యొక్క త్యాగం ఉద్యోగులు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఆఫీసర్లు అందరూ కూడా కలిసి ఐక్యమత్యంగా జరుగుతున్నటువంటి పోరాట ఫలితమే ఇది అందుకని దేశంలో చాలా చోట్ల పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ చేస్తామన్నా ఇటువంటి పోరాటాలు అనేటువంటి జరగకపోవడానికి కారణం ఇక్కడ ఐక్యత అనేటువంటిది చాలా కీలకమైంది అందుకని ఐక్యత నిలబెట్టే దానికోసం ముందు మనం కృషి చేయాలి అదేవిధంగా ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఒకే ఒక సమస్య సొంత గనులు లేకపోవడం దేశంలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలకి సొంత గనులు ఉన్నాయి అన్ని ప్రైవేట్ కంపెనీలకి ఉన్నాయి అంతేకాదు 100 సంవత్సరాలు ఉన్నాయి 200 సంవత్సరాలకు సరిపడ టాటాకు ఉన్నాయి 200 సంవత్సరాలకు సరిపడ సెయిల్కు ఉన్నాయి కానీ మనకి కావాలనే ఇవాళ క్యాపిటల్ మైన్స్ ఎందుకంటే 91 మన ఉత్పత్తి ప్రారంభమైంది అదే సమయంలో ప్రభుత్వం తన యొక్క ప్రైవేటీకరణ విధానాలు ప్రకటించారు అందుకనే కావాలనే సుబ్బరామరెడ్డి ఆంధ్ర రాష్ట్రం నుంచి కేంద్ర గనుల శాఖ మంత్రిగా పనిచేశాడు ఎప్పుడు మాట్లాడిన అయిపోద్ది అని చెప్పేవాడు 5 సంవత్సరాలు గడిపేశాడు దాసనారాయణరావు గారు మంత్రులుగా ఉన్నారు గనుల శాఖలను చూశారు అట్లాగే జనార్దన్ రెడ్డి గారు 2004లో 10 మిలియన్ టన్నులకు విస్తరిస్తానని ఆయన ఎన్నికల్లో సందర్భంగా వాగ్దానం చేశారు ఆయనకి అంత పలుకుబడి కలిగినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన విస్తరణకు పర్మిషన్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 1 పైసా డబ్బులు ఇవ్వాలి
केवल విస్తరణ ఎక్స్‌పాన్షన్ చేసేదానికి పర్మిషన్ తీసుకురావడానికి 2 ఏళ్లు పట్టింది దానికి వచ్చిన ఏంటి ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు ఏళ్ళే వాళ్ళం కలిసే వాళ్ళం ఏంటి సార్ ఏమైందంటే అయిపోతుంది నర్సింగ్ అయిపోతుంది మా కమిటీ అందరికి చెప్పేవాడు అది అవడానికి ఆయనకు అనుమతి తీసుకోవడానికి 2 ఏళ్లు పట్టింది అందువల్ల కావాలనే ప్రభుత్వం చేసింది ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని అలాగే 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది బిఎఫ్ఆర్ పేరుతో దీన్ని సిక్ పరిశ్రమగా చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని ప్రయత్నం చేశారు ఆనాడు అడ్డుకొని పోరాటం ద్వారానే దాన్ని అడ్డుకోగానే ఆపేశాము మళ్ళా ఈ రోజు కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ప్రైవేట్ చేయకుండా కాకుండా కాపాడుకోగలము అనేటువంటిది మనకు పూర్తి విశ్వాసం అనేటువంటిది ఉంది అయితే ఈ రోజు ప్లాంట్ ని బలహీనపరిచే దాని కోసం వాళ్ళు కావాలనే ఉత్పత్తిని తగ్గించేటువంటి ప్రక్రియ అనేటువంటిది తీవ్రంగా చేశారు 15 మాసాల నుంచి బ్లాస్ట్ ఫర్నెస్ ని 3 నడపకుండా ఉత్పత్తి 34% తగ్గించడమే దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కి లాభాలు వచ్చాయి ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వచ్చాయి దీనికి కారణం ఉత్పత్తి అనేటువంటిది తగ్గించడం కావాలనే దీనికి స్టీల్ శాఖ మంత్రి ఇక్కడికి వచ్చాడు విశాఖపట్నం ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట చెప్పాడు రైల్వే జోన్ గురించి ప్రధానమంత్రి వచ్చి నేను ఇచ్చానన్నాడు ఇంతవరకు అతిగతి లేదు దొంగ మాటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు అద్భుతమైన పరిస్థితికి ఎనగబోడతానికి 20 సంవత్సరాలు ఎనక్కి తోస్తుందా ఎవరంటే బీజేపీ వాళ్ళతో పోట్లాడినటువంటి వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రజానీకానికి ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అందుకని వీరిని ప్రజలు ఈరోజు గుర్తించాలి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలంటే స్టీల్ ప్లాంట్ నిలబడాలంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలంటే ప్రజలు చైతన్యంతో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాలు జరగాలి మరింత ముందుకెళ్ళాలి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ నిరోధం కాపాడుకోవడానికి ప్రభుత్వ రంగంలో నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగులు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం బీజేపీ వారు మాట్లాడితే చెప్తుంటారు ఇక్కడ ఉద్యోగులు పనిచేయరు అని చెప్తా ఉంటారు వాడు ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్ లోపల వెళ్ళి ఎప్పుడైనా బ్లాస్ట్ ఫర్నెస్ దగ్గర 1800 డిగ్రీల వేడిలో పనిచేసేటువంటి కార్మికుడు ఎప్పుడన్నా చూసావని చెప్పేసి అడుగుతున్నాం కోకమైన టాప్ ఎక్కి 45 డిగ్రీల వేడిలో పనిచేసేటువంటి కార్మికులను చూసావని చెప్పేసి అడుగుతున్నాం ఎవడు ఉత్పత్తి చేస్తున్నాడు ఈరోజు 50 లక్షల టన్నుల సాలైన ఉత్పత్తి కార్మికులు కాదని అడుగుతున్నాం అందుకని అశేషమైన త్యాగాలతో ప్రాణాలు కూడా పణంగా పెట్టి కోవిడ్ టైంలో 150 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ విధంగా అశేషమైనటువంటి ప్రాణ త్యాగాలు కూడా చేసి అలాగే అనేక ప్రమాదాలు ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా ప్రమాదాలను కూడా చూసి కూడా ఎదిరించి పోట్లాడి ఈరోజు ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్మికులను హర్షించాల్సింది పోయి బీజేపీ వారు ఎక్కడికి పోదట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోతే పోసుకోవాడికి పోతే లాభాలు వాడికి పోతాయి విదేశాలకు వెళ్ళిపోద్ది విదేశం ఈ కంపెనీ విదేశీ కంపెనీ అవుతుంది హిందుస్థాన్ జింక్ ప్రైవేట్ అయిన తర్వాత ఏమైంది వేదాంత వాడు ఈరోజు దాన్ని స్థలాలు అమ్ముకొని చూస్తున్నాడు నువ్వేమన్నా గెమిట్లో కలగలుగుతున్నావా వాడి గేట్లో లోపల కలగలుగుతున్నావా వేదాంత వాడు కంపెనీ మూసాడు నష్టాలు లేవు లాభాలు ఉన్నప్పుడు ఈ లాభాలు నాకు చాలు ఇది అమ్మేసుకుంటే లాభాలు వస్తాయని అందుకనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఈరోజు పోసుకోవాడు అదాని వాడు కన్నేయడానికి ప్రధానమైన కారణం నేషనల్ హైవే పక్కనే 22,000 ఎకరాల భూమి ఉంది ఇది ఎక్కడ దేశంలో భువనేశ్వర్కి 700 కిలోమీటర్ల రూర్కెల బిలాయ్ బొకారో అన్ని కూడా అడవుల్లో ఉన్నాయి అందుకని ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ సముద్ర తీరంలో దేశంలో ఉన్నటువంటి ఓన్లీ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా ఈ రోజు కూడా ఇది ఒక్కటే సముద్రం పక్కన ఉన్నటువంటిది కానీ దాని గంగవారానికి అప్పచెప్పి మనకు అన్యాయం చేశారు వాస్తవంగా మనకు ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి సముద్రం పక్కనే ఒక స్టీల్ ప్లాంట్ ఉండడం భారతదేశంలో ఇది ఒక్కటే కానీ దాని సముద్రం దాని పక్కన ఉన్నటువంటి ఓడరేవుని ఈరోజు గంగవరం వాడికి అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం యొక్క ఓటాలను కూడా మోడీ అమ్మే ఇచ్చేమన్నాడు ఇచ్చాడంతే కృష్ణపట్నం తీసుకున్నాడు బావనపాడు మొన్ననే ప్రారంభించాడు ఎవడి కోసం చేశాడు అదాని కోసం చేస్తున్నాడు అందుకని ఇక్కడ అలాగే విశాఖపట్నం పోర్టుని నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ 5 బెత్తలు ఆవిడకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ప్రపోజల్ అనేటువంటి తయారు చేశారు అంటే దేశంలో ఉన్నటువంటి పోర్టులు దేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు అన్నింటినీ కూడా ఎయిర్పోర్ట్లని అదానికి కట్టబెట్టేటువంటి దుర్మార్గుడైనటువంటి అదాని భ్రష్టాచారైనటువంటి వాడు పచ్చి అవినీతి పరుడు దేశం యొక్క సొమ్ము 1000 లక్షల కోట్ల రూపాయల కొల్లగొడుతున్నటువంటి వాడికి
ఈ మోడీ అండగా ఉన్నాడంటే వాళ్ళ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అండగా ఉందంటే వీరి విధానాలు అనేటువంటి కార్పొరేట్ అనుకూలమైన విధానాలు అందుకనే ప్రజల యావత్తు కూడా వీరి విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడాలి స్టీల్ పెంటే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగాలు రేపు విద్యుత్ ప్రైవేట్ అయితే ఏమవుతుంది విపరీతమైనటువంటి ధరలు పెరుగుతాయి అందుకనే స్మార్ట్ మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్మార్ట్ మీటర్లు పెడితే ఇప్పుడున్నటువంటి దానికి నాలుగు రెట్లు పెరిగినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు అట్లాగే రైల్వే ఛార్జీలు విపరీతంగా పెరగబోతున్నాయి ప్రైవేట్ అయితే ప్రైవేట్ అంటే లాభాలు ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్స్ ప్రైవేట్ అంటేనే లాభాలు ప్రైవేట్ వాడు లాభాల కోసం ఏదైనా చేస్తాడు తప్ప ప్రజల కోసం చేయడు పోస్కో వాడు వస్తే వాడు 20 బిలియన్ టన్నులు నడిపేటువంటి కంపెనీలో కేవలం 4000 మందే ఉన్నారు 4000 మంది కార్మికులు వాడు 100 టన్నులు మనం 20 టన్నులు ట్రక్కులు నడుపుతున్నాం వాడు 100 టన్నుల ట్రక్కులో అన్మ్యాన్డ్ మనిషి ఉన్నాడు మనిషి లేనిటువంటి ట్రక్కులు నడుస్తాయి వాడి కంపెనీల్లో ఆ విధంగా అత్యంత రోబోట్లు వాడేటువంటి కంపెనీలు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రైవేట్ వాడు వస్తే వస్తాయి అందుకనే దీన్ని వెదిరించాలి కార్మికులకు పూర్తి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉంది కార్మికులే కాదు చివరికి పెన్షనర్లు కూడా బ్రతకనివ్వకుండా ఈ రోజు పెద్దవాళ్ళ యొక్క ఉసురు పోసుకునేటువంటి విధంగా ఈ రోజు పెద్దవాళ్ళందరికీ కూడా ఓల్డ్ ఏజ్ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది న్యూ పెన్షన్ కాదు నో పెన్షన్ వాళ్ళకి పెన్షనే రాదు అందుకని ఈ రోజు సైన్యంలో ఉన్న వాడికి కూడా పెన్షన్ లేకుండా చేసి సైన్యంలో ఉన్న వాళ్ళని కూడా పెన్షన్ గాని రిటైర్మెంట్ బెనిఫిట్ లేనిటువంటి విధంగా ప్రభుత్వం చేస్తా ఉంది కార్మిక చట్టాలు తీసుకొచ్చారు దుర్మార్గమైన చట్టాలు సమ్మె చేయడానికి లేదు పోట్లాడడానికి లేదు ఇలా మీటింగులు పెట్టుకోవడానికి లేదు మనందరం దేశద్రోహులుగా ముద్దలేసి జైల్లో నెట్టేదానికి ఒక్కరోజు కూడా సమ్మె చేయకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం చూస్తుంది అందుకని అట్లాంటి ప్రయత్నం చేస్తే బంతి గట్టిగా కొడితే ఎంత గట్టిగా కొడతావు అంత పైకి లేస్తుంది నిర్బంధాన్ని ప్రయోగించి కార్మికుల హక్కులు లేకుండా చేయాలని చూస్తే ఈ ప్రభుత్వాలే పతనమవక తప్పదు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని చూసాం అంతకంటే కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు కార్మికుల మీద రుద్దుతూ ఉంటే వాటన్నింటి కూడా కార్మిక వర్గం ఎదిరి తీరడం తిప్పి కొట్టడం తప్ప మార్గం అనేటువంటిది లేదు దానికి యావత్ కార్మిక వర్గం సిద్ధం కావాలి మే 3వ తేదీ రాస్తారో తర్వాత అడుగు అడిగినా కూడా ప్రతి నెల కూడా అనేక రూపాల్లో కార్యక్రమాలు తీసుకొని కమిటీ పోరాట కమిటీ చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యావత్ రాష్ట్ర ప్రజలందరి యొక్క మద్దతు తీసుకొని విశాఖ ఉక్కుని ప్రాణాలు అర్పించైనా కాపాడుకోవడానికి సిద్ధం కావాలని మనవి చేస్తూ అల్లూరు సీతారామరాజు పుట్టిన గడ్డ ఇది బ్రిటిష్ వాడినే పారదొలినటువంటి చరిత్ర మంది అందుకని ఈరోజు అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్నే కాదు ప్రభుత్వ రంగాన్ని యావత్తుని కూడా కాపాడుకోవడానికి యావత్ కార్మిక వర్గం ప్రజలు సిద్ధం కావాలని వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇంతటితో ముగిస్తున్నాను నరసింగరావు గారికి ధన్యవాదాలు జనాభాలో సగం మాత్రమే కాదు మేము ఉద్యోగంలో కూడా సగం మేము అంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఇటు స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి విశాఖ నగరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానీ అక్కడ జరుగుతున్నటువంటి నిరాహార శిబిరంలో కూడా ఉత్సాహంగా ఇంతవరకు వేలాది మంది మహిళల్ని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన మహిళా సంఘాలు ఉన్నాయి ఈ మహిళా సంఘాల్లో ప్రధానమైనటువంటి ఒక మహిళా సంఘం అఖిల భారత ప్రజాత మహిళా సంఘం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై సత్యవత్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వేదికను అలంకరించిన నాయకత్వం ఈ బహిరంగ సభకు విచ్చేసినటువంటి సోదరి సోదరి మండలకు ఐదవ తరపున నమస్సుమాంజలి ప్రభుత్వ రంగములన్నీ అవి దేవాలయాలు అంటూ నాటి నాయకుల మాట మరి గంగలోన కలిపారే పచ్చగున్నయి ప్రభుత్వ రంగం ప్రైవేటోళ్ళకి దోపిడి పెడుతురి స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు 75 ఏళ్ళు నిండినయమ్మ స్వాతంత్రం 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం నిండింది అంటే ప్రభుత్వ రంగాలన్నీ పచ్చగా ఉండాలి కానీ ఇప్పుడు ఏమవుతున్నాయి అవి
ప్రైవేట్ అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళా సంఘాలుగా ఆ పోరాటంలో భాగంగా మేము మొత్తం పాల్గొన్నాం. అనేక కార్యక్రమాలు, అనేక ఆందోళనలు. ప్లాంట్ అనేది ఇప్పుడు నాయకులంతా చెప్పారు, ఊరికినే రాలేదు, ప్రాణ త్యాగాలతో వచ్చింది. పిఎఫ్ఎఫ్ఆర్లో కలిపేస్తామన్నప్పుడు 10% డిజర్మిస్ట్మెంట్ అన్నప్పుడు అట్లాగే చాలా ఆందోళనలు, మేము చాలా ఫైట్ చేసాము. కనుక ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పోరాడితే ఏమీ పోదు. బిహెచ్పివి సంస్థ, దాన్ని కూడా ఎల్ఎన్టీ వాళ్ళు తీసుకుంటామని వచ్చారు. అది ఒక సంవత్సరం కాలం పాటు అనేక ఆందోళన ఉద్యమాలు చేశాము. అక్కడున్న కార్మికుల భార్యలందరూ కూడా వీధుల కూర్చొని ప్రతి కార్యక్రమం, ప్రతి ఆందోళనలో, ప్రతి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అప్పుడు ఒకసారి ఎల్ఎన్టీ వాళ్ళు 2-3 సార్లు వస్తే గోబ్యాక్ అని చెప్పాము. కానీ ఒకసారి మహిళలందరూ రోసయ్య గారు కారులో వస్తున్నారు, అలాగే ఎల్ఎన్టీ వాళ్ళు జీపుల్లో వచ్చారు. లోపలికి వెళ్ళి వాళ్ళు స్వాధీనం చేసుకోవడం గురించి ఆ రోజు మేము 100 మంది మహిళలము రోడ్డు మీద పడుకున్నాం. వెంటనే అక్కడ కారులు ఆపి రోసయ్య గారు దిగి, అలాగే ఎల్ఎన్టీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా మహిళలు వీధులకు వచ్చారంటే, ఇంత ఆందోళన చేస్తున్నారంటే ఎంత పెద్దగా వాళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళు పార్లమెంట్ లో, అప్పుడు వామపక్షాల ఎంపీలు ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు అక్కడ ఫైట్ చేసి వాళ్ళు ఇది ఈ పిహెచ్పివి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలని చెప్పి పిహెచ్ఎల్లో విలీనం చేశారు. అది 6,000 మంది మాత్రమే అక్కడ ఉండేవారు. ఈ రోజు లక్షలాల మంది బిహెచ్పి స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా 1,000 మంది, పరోక్షంగా లక్షలాది మంది ఉన్నారు. ఈ రోజు ఈ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం లేదు. విశాఖ నగరం కాదు, ఇది స్టీల్ నగరం, ఉక్కు నగరం. ఎందుకు పేరు వచ్చిందండి? ఇక్కడ ఒక ఆంధ్రులే కాదు, అందరూ ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. హిందీ బెల్ట్ ఉంది, ఇది మేరా భారత్ మహానో స్టీల్ ప్లాంట్ ఇది. అందుకే అందరూ కూడా ఫైట్ చేయాలి. మోడీ గారికి తెలియదా, ప్రభుత్వ రంగ సంస్థ ఉంటే ప్రజల క్షేమం ఉంటుందని? ఈ రోజు బిహెచ్పివి ప్రభుత్వ రంగ సంస్థ మూలాన్ని షీలానగర్, సుజాత నగర్, సిద్ధార్థ నగర్, అలాగే ఫోర్త్ ఫేస్ లో కూడా కట్టడానికి. ఎందుకు? ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఉద్యోగులకి ప్రజల సంక్షేమం అనేది ప్రభుత్వం చూస్తుంది. ఆ కార్మికులందరూ ఈ రోజు కాలనీలో ఉన్నారు, పిల్లలందరినీ మంచిగా చదివించుకున్నారు. ఈ రోజు ప్లాంట్, స్టీల్ ప్లాంట్ లో ఒకవేళ రిటైర్ అవుతూ ఉన్నప్పుడు కూడా కొత్త జనరేషన్ చాలా ఉంది, నిరుద్యోగం ఎక్కువ ఉంది, 50% ఈ రోజు యువత ఉంది. వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు అక్కర్లేదా? మూసేయండి కాలేజీలు, కాలేజీలు మూసేయండి. మరి వాళ్ళందరూ కాలేజీ నుంచి రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థలు కావాలి కదా, ఉద్యోగాలు కావాలి కదా? గత 40 ఏళ్ళు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా లేదు, స్టీల్ ప్లాంట్ తప్ప. అలాంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామంటానికి వాళ్ళెవరు? ఇది జాతీయ సంపద, 5,000 కోట్ల పెట్టుబడితో ఇప్పుడు 3,00,000 కోట్ల రూపాయలు ప్లాంట్ యొక్క విలువ. అలాంటి ప్లాంట్ ని ఊరికినే దారదత్తం చేయడానికి ఊరికినే చూస్తూ ఊరుకుంటామా? మేము ఊరుకోం, మహిళలంతా ఉద్యమిస్తాము, అందరిని కలుపుకుంటాము. ఇది ప్రజా పోరాటం కావాలి, కార్మిక కష్టకరే కాదు, ప్రజా పోరాటం కావాలి. ఇప్పటికే చాలా ఆందోళన చేస్తున్నాం, ఇక మీదనే జరిగే ఉద్యమాలు కూడా మహిళా సంఘాలు 5వ ప్రథమంగా ఉండి మీకు బాసటగా ఉంటామని నేను హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సత్యత్ గారు. మిత్రులారా, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయినటువంటి జే అయోధ్యరామ్ గారిని మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్షవర్గం, వేదికలో ఉన్నటువంటి జిల్లా, రాష్ట్ర, కేంద్ర నాయకులు, ఈరోజు ఈ సభకి విచ్చేసినటువంటి సోదరి సోదరు మండలారా, ఈ రోజుకి కరెక్ట్గా 27 మాసాలు పూర్తయింది మన పోరాటం. ఈ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చేటువంటి అండదండలతో మరో 27 మాసాలైనా సరే ఈ పోరాటాన్ని ముందు తీసిపోతాం, తప్ప ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కానివ్వని చెప్పి శపథం చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఎంతోమంది మహానుభావుల త్యాగాలతో, పోరాటాలతో ఉత్తరాంధ్ర జీవనాడైన విశాఖ ఉక్కు, తెలుగోడి పోరాటానికి ప్రతిరూపమైన విశాఖ ఉక్కు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 50,000 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చిన విశాఖ ఉక్కు, 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 3,00,000 కోట్ల రూపాయలు పోగు చేసినటువంటి విశాఖ ఉక్కు, 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 5,00,000 ప్రజానీకానికి అన్నం పెడుతున్న విశాఖ ఉక్కు
దీన్నో అమ్ముతాం మోడీ అని చెప్పుతున్నారు మిత్రులారా. వారు చెప్తా ఉన్నారు మోడీ గారి విధానం వ్యాపారం చేయడం కాదట, పరిపాలన చేయడం అట. స్ట్రాటజిక్ నాన్ స్ట్రాటజిక్ అక్కడ రెండట. మన మంత్రులు కూడా కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు విశాఖ ఉక్కు స్ట్రాటజిక్ కాదు కాబట్టి అమ్ముతున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అడుగుతా ఉన్నాం, భారతదేశంలో 120 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తే స్టీలు, దానిలో జిందల్ అండ్ బ్రదర్స్ 26.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వ రంగంలో 23 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దానిలో భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్టీల్ పరిశ్రమలు 8 రాష్ట్రాల్లో ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 7.3 మిలియన్ టన్నులతో అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్కు కర్మాగారం విశాఖపట్నం ఉక్కు కర్మాగారం. దీన్ని అమ్ముతావు, నీ స్ట్రాటజీ నాన్ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలంటే మాకన్నా ముందు పుట్టిన బొకారో, మాకన్నా ముందు పుట్టిన బిలాయ్, మాకన్నా ముందు పుట్టిన రూర్కెలా టచ్ చేయగలవా? టచ్ చేస్తే నీ కాళ్ళు చేతులు తీస్తారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముట్టుకుంటా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం ఈ పాలకుల్ని, అయా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఒక్క ఉత్తరం మోడీ గారికి సింగిల్ పేజీలో రాసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలి రావట్టని రాసే దమ్ము మనకు ఉందా లేదా మీరు చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజామద్దతుతో 3 సార్లు రాష్ట్ర బంధువులతో ప్రజా పోరాటంగా ఉద్యమం నడుస్తూ ఉంది. ప్రజా పోరాటం ద్వారా విశాఖ ఉక్కు వచ్చింది. ఒక జనరేషన్ బయటికి వెళ్ళింది, 2వ జనరేషన్ లోపలికి వచ్చింది, 3వ జనరేషన్ కూడా రెడీ అవుతూ ఉంది. ఇంత ప్రఖ్యాతి కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నువ్వు అమ్ముతామంటే ఊరుకునే సమస్య లేదు. మరిన్ని పోరాటాలని ఇంటింటికి తీసుకుపోతాం, మండల మండలాన్ని తీసుకెళ్తాం, రాబోయే కాలంలో 26 జిల్లాలు కలుపుకుంటూ బస్సు యాత్ర కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పటికీ మీ నిజాయితీగా మద్దతు ఇచ్చి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు, ఆ పక్కన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ముగ్గురు ఇచ్చారు పేపర్ పరంగా. ఈ ముగ్గురు నిలబడితే 75 మంది ఎంపీలు ఉన్నారు. మోడీ గారు రాగలరా మన దగ్గరికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాబోయే కాలంలో ఇటు కర్ణాటక అటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర కూడా పోబోతా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ నుంచే మీ నాశనం మొదలవుతుంది కాబట్టి దాన్ని సిద్ధంగా ఉండాలని చెప్పి బీజేపీని హెచ్చరిక చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోదాం తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చే మద్దతు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం అందించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకి పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఇప్పుడు సిపిఐ జిల్లా కార్యసభ సభ్యులు ఎస్కే రెహమాన్.